हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल 369 ऑल इन वन लर्निंग चैनल। ईरोजु मनं 2023 जनवरी वरकु जरिगिन करंट अफेयर्स इंपारटेंट 2000 नुंचि 2000 जनवरी नुंचि 2022 जनवरी नुंडि 2023 जनवरी वरकु जरिगिन इंपारटेंट करंट अफेयर्स इवि एवरिकि उपयोगपड़तायि अंटे एवरैते एसई कानिस्टेबल एग्जाम्स रायबोतुन्नारो वाळ्ळकि ఆల్ తెలుగు మీడియం ఆస్పిరెంట్స్ అందరికీ కూడా ఉపయోగపడతాయి. పార్ట్ 4 చూద్దాం ఇప్పుడు. నెంబర్ 1, దేశం తరఫున అన్ని ఫార్మాట్లలో 100 మ్యాచ్లు ఆడిన ఏకైక ఆటగాడు ఎవరు? విరాట్ కోహ్లీ. అన్ని ఫార్మాట్లో 100 మ్యాచ్లు ఆడారు, టెస్టులు, T20లు, వన్ డేలు అన్ని కూడా కలిసి. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ క్రీడా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఆగస్టు 29 అండి. ఇది ఎవరి పుట్టినరోజు సందర్భంగా జరుపుకుంటారంటే ధ్యాన్ చంద్, హాకీ ప్లేయర్ ధ్యాన్ చంద్. అణు పరీక్షలకు వ్యతిరేక దినం ఏ రోజున జరుపుకుంటారు? ఆగస్టు 29. ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇటీవల స్మృతి వన్ ఎక్కడ ప్రారంభించారు? స్మృతి వన్ గుజరాత్. ఇండియాస్ ఎకానమీ ఫ్రమ్ నెహ్రూ టు మోడీ ఏ బ్రీఫ్ హిస్టరీ పుస్తక రచయిత ఎవరు? పులప్రే బాలకృష్ణన్. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రీ ఫాల్ మై ఎక్స్పెరిమెంట్ విత్ లివింగ్ అనేది ఎవరికి సంబంధించిన నవల? మల్లిక సారాభాయ్. నెక్స్ట్ క్వశ్చన్, తారస్ సైనిక్ ఆరం గ్రాఫ్ను భారత సైన్యం ఎవరి సహకారంతో కట్టింది? తారస్ సైనిక్ ఆరం గ్రాఫ్ను గ్రాఫ్ను భారత సైన్యం ఎవరి సహకారంతో కట్టింది? ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ సహకారంతో కట్టింది. న్యూఢిల్లీలో 8వ జాతీయ అంతర్జాతీయ ఎంఎస్ఎంఈ స్టార్టప్ ఎక్స్పో అండ్ సమ్మిట్ ఎవరు ప్రారంభించారు? మనోజ్ సిన్హా. నెక్స్ట్ క్వశ్చన్, స్వదేశీ నావిగేషన్ సిస్టమ్ గగన్ను ఉపయోగించి తమ విమానాలను ల్యాండ్ చేసిన ఆసియాలోని మొట్టమొదటి ఎయిర్లైన్స్గా ఏది నిలిచింది? ఇండిగో. షెడ్యూల్ కులాల అంటే ఎస్సీ. జాతీయ కమిషన్ చైర్మన్ విజయ్ సంప్లా. ఇది ఇంపార్టెంట్ అండి, రీసెంట్గా అప్డేట్ అయింది ఇది కూడా. దక్షిణ ఢిల్లీలోని అనంతాల్ సరస్సు ఇటీవల జాతీయ ప్రాముఖ్యత కలిగిన స్మారక చిత్రంగా ప్రకటించబడింది, స్మారక చిహ్నంగా ప్రకటించబడింది. అయితే ఇది ఏ రాజవంశానికి చెందినది? తోమర్ రాజవంశం. రెండు యునెస్కో శాంతి బహుమతి ఎవరు గెలుచుకున్నారు? ఏంజెలా మోర్కెల్. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన తొలి విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ను 2022 సెప్టెంబర్ 2న ఎవరు ప్రారంభించారు? నరేంద్ర మోడీ. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ కొత్త చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? సమీర్ వి కామత్. నెక్స్ట్ వన్, కావేరీ కాలింగ్ మరియు వివిధ ప్రభుత్వ ఆధారిత వ్యవసాయ అటవీ ప్రోత్సాహ పథకాల మధ్య కలిసి పనిచేయటానికి మరియు సంతకం చేసింది కర్ణాటక రాష్ట్రం అండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్, బిట్ చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ నగరంలో జరిగిన 14వ ఏషియన్ అండర్-18 ఛాంపియన్షిప్లో భారత పురుషుల వాలీబాల్ జట్టు 3-2 తేడాతో కొరియాను ఓడించి కాంస్య పతకాన్ని గెలుచుకుంది? టెహరాన్. టెహరాన్లో జరిగిందండి ఇది. మహిళా సమానత్వ దినోత్సవం 2022 ఎప్పుడు జరుపుకున్నారు?
ఆగస్ట్ 26. మహిళా సమానత్వ దినోత్సవం 2022 థీమ్ ఏమిటి? జెండర్ ఈక్వాలిటీ టుడే సస్టైనబుల్ టుమారో. 118 సంవత్సరాలకు పైగా విరామం తర్వాత 2వ రైల్వే స్టేషన్లో ఏ రాష్ట్రం 2వ రైల్వే స్టేషన్గా ఏ రాష్ట్రం పొందింది? నాగాలాండ్. పార్ట్ 5. మహిళా సమానత్వ దినోత్సవం 2022 ఎప్పుడు జరుపుకున్నారు? ఆగస్ట్ 26. 2022కి గాను యుఈఎఫ్ఏ ఉమెన్స్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ ప్రైజ్ ఎవరు గెలుచుకున్నారు? అలెక్సియా పుటెల్లాస్. మెన్స్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ ప్రైజ్ అయితే కరీం బెంజిమా. లాసన్నా డైమండ్ జావలిన్ త్రో లీగ్ని గెలుచుకున్న మొదటి భారతీయుడు ఎవరు? నీరజ్ చోప్రా. డ్రీమ్ సెట్ గో మొదటి బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు ఎన్నికయ్యారు? సౌరవ్ గంగూలీ. భారతదేశంలో సైబర్ సెక్యూరిటీ పరిశోధకులు మరియు డెవలపర్ల నైపుణ్యం పెంచేందుకు ప్రచారాన్ని ప్రకటించిన కంపెనీ ఏది? గూగుల్. ప్రపంచంలో అత్యల్ప సంతానోత్పత్తి రేటు ఉన్న దేశం ఏది? దక్షిణ కొరియా. ప్రస్తుత లా కమిషన్ చైర్మన్ ఎవరు? జస్టిస్ ఋతురాజ్ అవస్థి. గాంధీ పీస్ పిలిగ్రమ్ పురస్కారానికి ఎవరు ఎంపికయ్యారు? శ్రీశ్రీ రవిశంకర్. ఈయన ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు. ఇది కూడా ఇంపార్టెంట్ పెట్టండి, చూసుకోండి. గాంధీ మండేలా అవార్డుకు ఎవరు ఎంపిక చేయబడ్డారు? దలైలామా. ఎక్స్పాట్ సిటీ అంటే ప్రవాసులు నివసించడానికి పనిచేయడానికి అత్యంత అనువైన నగరం అని అర్థం. ఈ జాబితాలో ఏ దేశం మొదటి స్థానంలో ఉన్నది? స్పెయిన్కు చెందిన వ్యాలెన్సియా. నెక్స్ట్ క్వశ్చన్. 2022 ఐక్యరాజ్య సమితి ఛాంపియన్ ఆఫ్ ది ఇయర్త్ అవార్డు ఎవరికి వచ్చింది? భారత వన్యప్రాణి జీవశాస్త్రవేత్త అయిన డాక్టర్ పూర్ణిమాదేవి బర్మన్. మిస్సెస్ వరల్డ్ గా ఎవరు ఎంపికయ్యారు? సర్గం కౌశల్. మిస్సెస్ వరల్డ్ మ్యారీడ్ ఉమెన్స్ కి పెట్టే పోటీలు. మిస్సెస్ వరల్డ్ అంటే 2022 సంవత్సరానికి గాను టైమ్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ గా ఎవరు ఎన్నికయ్యారు? వ్లాదిమిర్ జెలెన్స్కీ. వ్లాదిమిర్ జెలెన్స్కీ అంటే ఉక్రెయిన్ యొక్క అధ్యక్షుడు. ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరాలు న్యూయార్క్, సింగపూర్ మొదటి స్థానంలో రెండు సంయుక్తంగా ఉన్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఉపాధ్యక్షులుగా ఎవరు ఎన్నికయ్యారు? సుస్మితా శుక్లా. ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీ వర్డ్ ఆఫ్ ద ఇయర్ గ్లోబిన్ మోడ్. ఈ పదం యొక్క అర్థం వ్యక్తి యొక్క ప్రవర్తన అని అర్థం. ఐఎన్ఎస్ మోర్ముగావ్ అనే యుద్ధ నౌకను విశాఖపట్నం నేవీలో ప్రవేశపెట్టింది ఎవరు? రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఐఎన్ఎస్ మోర్ముగావ్ 183 మీటర్ల పొడవు, 17 మీటర్ల వెడల్పు, బరువు 7,400 టన్నులు ఉంటుంది. యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడాల తాత్కాలిక జాబితాలోకి భారతదేశంలో 3 చారిత్రక స్థలాలు చేర్చుకోబడ్డాయి. అందులో ఒకటి మోడేరా సూర్యదేవాలయం, గుజరాత్కు చెందినది. వడ్నగర్, ఇది కూడా గుజరాత్కు చెందినది. ఈశాన్య రాష్ట్రాల నుండి త్రిపురలోని ఊనాకోటి రాతి నిర్మాణాలు ఉన్నాయి. పార్ట్ 6. ప్రపంచ అవయవదాన దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? ఆగస్ట్ 13. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ మధ్య ఈ బిట్ కూడా అడిగారు కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. ఓకే, మొదటి ఖేలో ఇండియా ఉమెన్స్ హాకీ లీగ్ అండర్ 16 మేజర్ ధ్యాన్చంద్ స్టేడియంలో ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీ. మేజర్ ధ్యాన్చంద్ స్టేడియం అనేది న్యూఢిల్లీలో ఉందండి. ఏ మంత్రిత్వ శాఖ స్మైల్ 75 చొరవను ప్రారంభించింది? సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ.
ఆంగ్లాదేశ్లోని ఇండియన్ వీసా అప్లికేషన్ సెంటర్ని ఏ బ్యాంకు రెండేళ్ల పాటు కొనసాగిస్తుంది? ఎస్బీఐ. అత్యున్నత కమిషన్లో పోప్ ఫ్రాన్సిస్ మరియు యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ మరియు భారత ప్రధాని నరేంద్ర మోడీ ఉండాలని ఏ దేశ అధ్యక్షుడు ప్రతిపాదించారు? మెక్సికో. 2022లో జిఐ ట్యాక్స్ పొందిన వస్తువులు 9, అందులో ఆండోరు కందిపప్పు జిఐ ట్యాగ్ పొందింది. భారతదేశంలో మొత్తం జిఐ ట్యాగుల సంఖ్య 432. ప్రస్తుత జిఐ ట్యాగుల సంఖ్య 432. శ్రీలంక రచయిత అయిన సహన్ కరుణ తిలక 2022 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక బూకర్ ప్రైజ్ గెలుచుకున్నారు. ఈయన రాసిన ద 7 మూన్స్ ఆఫ్ మాలి ఆల్ మైదా పుస్తకానికి బూకర్ ప్రైజ్ పురస్కారం దక్కినది. భారత మహిళల జట్టు ఆసియా టీ20 క్రికెట్ టోర్నీలో ఛాంపియన్గా నిలవడం ఇది 7వ సారి. సో 7వ టైటిల్ ని సొంతం చేసుకున్నది. హెచ్సిఎల్ టెక్ వ్యవస్థాపకుడు చైర్మన్ శివనాడ ఎడిల్ గివ్ హురన్ ఇండియా దాతృత్వ జాబితాలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచారు. ఈయన హెచ్సిఎల్ టెక్నాలజీకి సంబంధించిన చైర్మన్ అండి. ఈయన ఇండియాలోనే ఎక్కువ డబ్బులు దానం చేసిన వ్యక్తిగా రికార్డులో ఉన్నారు. ఇప్పుడు యునెస్కో వారసత్వ జాబితాలో కోల్కతా దుర్గామాత పూజలకు స్థానం లభించింది. యునెస్కోలో వారసత్వ జాబితాలోని కోల్కతాలోని దుర్గా పూజ సంబంధించిన ట్రెడిషన్ అనేది ఇప్పుడు యునెస్కోలో జాబితాలోకి చేరుకుందండి. సాకర్లో ప్రతిష్టాత్మక పాలన్ డి ఓర్ పురస్కారాలు ఫ్రాన్స్లో జరిగాయి. పురుషుల విభాగంలో ఫ్రాన్స్ ఆటగాడు అయిన కరీం బెంజమా అత్యుత్తమ ఫుట్బాలర్గా అవార్డు అందుకున్నాడు. మహిళల విభాగంలో స్పెయిన్ ప్లేయర్ అలెక్సియా పుటెల్లాస్ ఉత్తమ ఫుట్బాలర్గా ఎంపికయ్యారు. జాతీయ ఓపెన్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో ఉత్తమ మహిళా అథ్లెట్గా ఎర్రాజి జ్యోతి నిలిచింది మరియు పురుషుల్లో షాట్పుట్లో తజేంద్ర సింగ్ అవార్డును అందుకున్నారు. ఉమెన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ 1వ ఎడిషన్ ఎప్పుడు నుంచి ప్రారంభం కానున్నది అంటే 2023 మార్చి నుంచి ప్రారంభం కానున్నది. ప్రపంచ అవయవదాన దినోత్సవం 2022 థీమ్ ఏమిటి? అవయవాలను దానం చేసి ప్రాణాలను కాపాడతామని ప్రతిజ్ఞ చేద్దాం. ఇది థీమ్ అండి. లిస్బన్ ప్రియోన్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును గెలుచుకున్న మొదటి దక్షిణాసియా వ్యక్తి ఎవరు? మెరీనా తబస్సుమ్ అంట. అంతర్జాతీయ యువజన దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఆగస్టు 12. అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవం ఆగస్టు 12 జరుపుకుంటారు. 2022 యుఈఎఫ్ఏ సూపర్ కప్ను ఏ జట్టు గెలుచుకుంది? రియల్ మాడ్రిడ్. జేమ్స్ మరాఫ్ ఏ దేశ ప్రధానమంత్రి తిరిగి ఎన్నికయ్యారు? పాపువా న్యూగినియా. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్ అండ్ కామెంట్. ఒకవేళ ఏమైనా తప్పులు నేను చెప్పినప్పుడు జరిగి ఉంటే కింద కామెంట్లో పెట్టండి, అది నేను రెక్టిఫై చేసుకుంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. ఇంకా 1, 2, 3 వీడియోస్ కూడా అప్లోడ్ చేసున్నాను. అవి అప్లోడ్ చేసిన తర్వాతనే ఇవి చేశాను. 4th, 5th, 6th చూడండి ఒకసారి ప్లేలిస్ట్కి వెళ్ళి.